చూస్తే అసలు ఒక వినాయకుడి డిజైన్ అదంతా ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళు చూసి తీస్తున్నారు కదా మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుండొచ్చు అంటే వాళ్ళు ఎట్లా వర్క్ అంత స్మూత్ కర్వ్స్ కానీ ఫినిషింగ్ కానీ ఎంత బ్యూటిఫుల్ వస్తుంది అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను కొంచెం దగ్గరికి వెళ్తా అంటే ఇవి పెట్టేసి దీని లోపల మొత్తం ఇది పిఓపి నింపి లాస్ట్ కి ఏమన్నా ఫినిషింగ్ ఉంటే అవి తర్వాత సెట్ చేస్తారు మళ్ళీ కాకపోతే ఫైనల్ అవుట్పుట్ అనేది ఫ్రంట్ అవుట్పుట్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ మిగతా ఫినిషింగ్స్ అని ఈజీగా చేసేయొచ్చు సో చాలా కష్టం అండి ఇంకోటి ఏంటంటే ఇక వర్షాలు మొగులు గట్టిగా అయింది దానివల్ల వాళ్ళకి ఇంకా కొంచెం కష్టాలు అయితే బాగానే ఉన్నాయి हेलो गाइस वेलकम बैक टू माय चैनल नेनु मी किशोर द राइडर हैदराबादी राइडर सो प्रेजेंट मनम जयश्री गणेश अगेन इंको व्लॉग तो वस्तुन्नाम सो प्रेजेंट नेनु उन्नदि वच्चेसि उप्पल मेट्रो पिल्लर नंबर अनेदि अयिते गुर्तु लेदु कानी मेट्रो एदैते उप्पल आपोजिट उंदो मेट्रो की सो इनकल्ने मेट्रो मनकि इड एंट्री उंटदि सो इक्कडिकि वस्ते मीकु मोत्तम अवे गणेश मन बंडि आड उंदि एक्चुअली सो नडुचुकुंटु वच्चेसिन सो प्रेजेंट लोपल एक्चुअली ఇక్కడ చాలా అంటే చాలా మంచి మంచి మోడల్స్ మంచిగా ఉన్నాయి మంచి అవతారాలు ఉన్నాయి ఒకసారి లోపలికి పోయి చూద్దాం అంటే ఎట్లున్నాయి ఏంది అనేది ఒకసారి చెక్ చేద్దాం ప్రైజెస్ ఏంది హైట్ ఏంది అండ్ ఎట్లుంది పరిస్థితి అనేది కనుక్కుందాం సో లెట్స్ వెయిట్ గైస్ మనం ప్రజెంట్ హర హర మహాదేవ్ కళాకారు ఇక్కడ ఓనర్ వచ్చేసి పూరన్ అన్నమాట పూరన్ గారు సో లోపల చూస్తున్నారు కదా పెద్ద పెద్ద గణేష్లు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 7 ఫీట్ 8 ఫీట్ ఇవి ఎంత ఉంటాయన్నా 15 ఫీట్ ఉంటా సో ఇవి అనిక్కన పెద్దగా అనిపిస్తున్నాయి ఇట్లా స్ట్రీట్లు ఉన్నాయి కదా సో అవి వచ్చేసి 13 ఫీట్ సో ఒక్కొక్క దాన్ని మనం భయ్య ఉన్నాడు భయ్య మీ పేరు సో భయ్య ఉన్నాడు మనతో పాటు పేరు భయ్య భాస్కర్ అంట సో భాస్కర్ భయ్య మనకి ఇప్పుడు మొత్తం ఒక టూర్ చూపిస్తాడు అనమాట గణేష్లది సో భయ్య చూద్దాం సో ఇక్కడ వచ్చేసి మన छत्रपति शिवाजी महाराज अंड लाल बादशाह राजा रेंडु असलु कांबिनेशन मात्रम सीरियस गा चाला अंटे चाला बागुंदि सो प्राइस एंत भय्या 25,000 इदि वच्चेसि 8 फीट उंदि हाइट वच्चेसि 8 फीट सो नेनु अंटे दग्गर पोते इंकोंचेम पेद्दगा अनिपिस्तदि सो चूस्तारु कदा सो टोटल 8 फीट गणेश अंड डिजाइन कूडा चाला बागुंदि अंटे मनकि एमैना रॉड वस्तदा पंचमुखी अवतारम चूस्तुन्नारु कदा इदन्नी फीट्स अंटे 10 फीट्स 10 फीट्स सो इदोच्चेसि 10 फीट्स दीन प्राइस एंता 45,000 ओके अभी मोर मीद अंत नेमली विनायकुडु अभी चाला बोद्दुगा चाला बागुंदी अंटे नाकु माइंड लो ओक अजम्पशन एंदी अंटे कलर वेसाक मात्रम अमेजिंग उंटदी नेमली उंटेने अदी ओक ब्यूटिफुल उंटदी एंत अनादी प्राइस अदी 35 अदी सेम 35 अदी 9 फीट इदोच्चेसी 10 फीट सो अदी 35 अंड इदे 45 अं चिना बुड बुड गणेश चला उ इंटर मन इंडल पेटू अंड विनायक मुंगट विनायक कदा सो अभी मोडल सीट चला उ नैक्स्ट ओके गणपति आलमोस्ट 13 फीट एकदम अंत भारी अंत भारी गणेश गली गली ब्ला गणेश सो 1,20,000 विनायकुडु अना जस्ट ऑब्वियसली व्यूअर्स अंदर अडुगुतुंटारु एमैना प्राइस नेगोशिएट अय्ये चांसेस उंटा ओके सो अदैते पॉसिबिलिटी उंदी एंदुकंटे मीरु ओकसारि वच्चेसि ओक विजिट अयिते मीकु अदि कन्फर्मेशन इस्ताडु भय्य सो प्रेजेंट अयिते इवि प्राइसेस अंड इक्कड ना इंकल चूस्तुन्नारु कदा इक्कड वच्चेसि लक्ष्मी माता उंदी अंड इक्कड वच्चेसि इगो मल्ला ఏనుగు లైక్ మూడు తలకాయలు అట్లా పెట్టేసి అండ్ పైన తామర పువ్వు అండ్ ఫినిషింగ్ అండ్ ఇక్కడ ఎట్లా అంటే ఒక మంచి గద్దె మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు
ఇది కూడా ఆఫ్టర్ పెయింటింగ్ క్రేజీగా ఉంటుంది. అసలు ఎట్లా అంటే వీటికి లైటింగ్ కూడా డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదు, వినాయకుడు ఇట్లా కూర్చోబెడితే చాలు అంత మంచిగా ఉంటుంది. ఇంకొన్ని నెక్స్ట్ చూద్దాం మనం. లోపల ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఓకే ఇదేంట, సో ఇది కూడా 25,000 ఆల్మోస్ట్ 8 to 9 feet ఉంటుంది. 8 feet అయితే పక్కా ఉంటుంది. సో 8+ వేసుకోండి. వినాయకుడు నీట్గా అండ్ ఒక రథం అంటే నెమలి మీ రథం మీద కూర్చొని వెనకాల నెమలి ఇట్లా ఓపెన్ చేస్తుంది కదా, సో ఆ డిజైన్లు ఉందన్నమాట. సో ఇది ఒకటి ఉంది. అండ్ ఈ వినాయకుడు ఓకే మన బుజ్జ గణపయ్య పేర్లోనే ఉంది మన బుజ్జ గణపయ్య. సో వినాయకుడు కూడా అట్లనే ఉన్నాడు. ఇక్కడ కూడా ఉంది లైటింగ్ కింద చూడరి, వెనకాల సూర్య చక్రం ఉంది. సో అది సూర్యచక్రం లైక్ ఎల్లోయిష్ అండ్ రెడ్ కాంబినేషన్లో అసలు లాస్ట్ ఇయర్ మనం పెట్టిన గణేష్ అది యాక్చువల్లీ అట్లనే ఉండే, అది అప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకొని ఉండే. పగడి, సో పగడి మహారాజ్. సో ఇది సేమ్ 8 to 9 feet ఉంటాయి. ఇది 9 feet, ఇది 40,000 పైన. ఓ వెడల్పు అయితే చాలా పెద్ద ఉంది. ఇట్లా సైజ్ చూస్తే చాలా పొడవు ఉంది. అండ్ ఎందుకంటే ఇక్కడ పక్కకి గణేష్ ఉంది. ఈ రెండు ఈ 1.5 ఒక గణేష్ ఈక్వల్ టు ఇవి రెండు 1.5, బట్ ఇవి హైట్ లో పెద్ద ఉన్నాయి బుజ్జ గణప. సో కొన్ని చిన్న గణేష్లు కూడా ఉన్నాయి, మనం చూద్దాం ఇక్కడ. సో ఇదండి, ఓకే. సో ఇది కూడా నంది రథం, నంది ఇంకా రథం మీద కూర్చున్నాడు వినాయకుడు. ఇది కూడా చాలా బాగుంది. 7 feet హైట్ ఉంటుంది ఈజీగా. అండ్ ఈ ప్రైస్ ఎంత? 25,000. సో ఎట్లా అంటే స్టార్టింగ్ ప్రైస్ 25,000 to 1,20,000. సో వచ్చేసి మీరు నెగోషియేట్ మాట్లాడుకొని అంటే కూర్చొని మాట్లాడితేనే పనులు అయితే ఫోన్లు చేసి అయితే దమ్ చేయకూరి. నా పర్సనల్ అడ్వైస్, ఎందుకంటే వాళ్ళకి ఫోన్లు వస్తూనే ఉంటాయి, వాళ్ళు కూడా బిజీ ఉంటారు. సో ఒకసారి సో భయ్య కూడా అదే అంటుండే, ఏంటంటే ఈసారి ప్రొడక్షన్ తక్కువ ఉంది. ఆ ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ డిమాండ్ వల్ల ప్రైజెస్ కూడా ఇట్లున్నాయి. ఓకే, సో పండుగకి 2 రోజులు 3 రోజులు ముందే మొత్తం ఖాళీ అయిపోతాయి. లాస్ట్ ఒకప్పుడు అంటే మిగిలేటివి మనకి నెక్స్ట్ ఇయర్కి. సో ఈసారి మనకి పర్మిషన్ కూడా లేట్ వచ్చేసి కొంచెం లేట్ అయ్యిందని చెప్పేసి వర్క్ లేట్ స్టార్ట్ చేసారు. అండ్ మోడల్స్ ఉన్నాయి, ఉన్న వాటిలలో పీసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత హరీ అయితే అంత హరీ వచ్చేసి బుకింగ్ చేసుకొని వెళ్ళిపోరు. సో అంటే చాలామంది చిన్నపిల్లలు కూడా గలీలలో పెట్టుకుంటుంటారు, ఈవెన్ పెద్దోళ్ళు కూడా పెడుతుంటారు. ఇది చాలా అంటే చాలా బాగుంది. శంకరుడు అండ్ మన నంది ఒక బండ, అంటే ఇది కూడా ఒక రథమే. ఇది కూడా రథం మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు, పక్కకి శివుడు ఉన్నాడు. చాలా బాగుంది. ఇది పెయింటింగ్ తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మన గణేశులు అండ్ ఇక్కడ ఇంకా మోడల్స్ ఉన్నాయంట, ఒకసారి చూద్దాం మనకి. అస్సలైన ఖజానా ఈడుంది. పెయింట్ వేసిన తర్వాత అంటే దేవుని పెయింట్ మీద చూస్తుంటే మనకి అదొక తృప్తిగా అనిపిస్తుంది. మా ఎట్లాంటి బాధలు ఉన్నా పోతాయి అంటారు కదా, అది ఇడు ఇప్పుడు రాగానే నాకు వర్షం పడుతున్న టెన్షన్ కన్నా దేవుని చూస్తున్న సంతోషం ఎక్కువ ఉంది. సో ఇవన్నీ మన ముంబై స్టైల్ కదానా, ఆహా మహారాష్ట్ర స్టైల్ మహారాజా ఎక్దమ్. అసలు ఎంత అనేది 16 అంటే వర్క్ అట్లుంది, సీరియస్గా తప్పులేదు. కానీ చాలా అంటే ఆ ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా బాగున్నాయి. ఎంత? అచ్చా ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయినాయి చాలా మటుకు. సో అదే చెప్తుండే భయ్య, ఏంటంటే ఎంత జల్ది వచ్చేసి బుకింగ్ మీరు చేసుకుంటే మీకు అవైలబుల్ ఉంటాయి, లేదంటే అయిపోయిన తర్వాత మీరు ఎంత ఇస్తా అన్నా వాళ్ళు ఇవ్వలేరు.
ఎందుకంటే ఒక్కసారి బుకింగ్ అయిపోయింది అంటే అది అందరు తెలిసింది ఏంటంటే ఆ వినాయకుడిని ఇంకొవ్వరికి అలాట్ చేయరు అండ్ ఇయ్యరు. ఒకసారి లోపలికి వస్తానా. అదే అదే ఇవన్నీ మహారాష్ట్ర మోడల్స్ అన్నమాట. ఇది మాత్రం అస్సలు ఆహా చాలా బాగుంది గణేష్. సో ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. సో ప్రజెంట్ పెయింట్ వాటిలలో నాకు దొరికింది ఒకటే అండ్ ఇవి కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో ఫార్ అయితే పెయింటింగ్ వర్క్ మ్యాక్సిమం స్టార్ట్ అయితే కాలేదు. వచ్చిన వాళ్ళు కూడా ఏంటి అంటే వర్క్ చూసి ఐదర్ బుక్ చేసి కొంతమంది అయితే ప్రైజెస్ కూడా చెప్తలేరు. ఇంకా ఏమో అంటే ఒకటి రాఖీ తర్వాత వచ్చి అడిగితే అప్పుడు వర్క్ పెయింటింగ్ వర్క్ అనేది అప్పుడు స్టార్ట్ చేస్తారంట రాఖీ తర్వాత. సో అప్పుడు రేట్లు చెప్తాం. ఇప్పుడైతే మేము నువ్వు ఏం చేసినా మేము అడగము, మేము చెప్పము రేట్స్ అన్నట్టు అంటారు. సో అది అండ్ ఇంకోటి ఏంటంటే వర్షాలు దంచి కొట్టి మళ్ళీ ఏకదం నార్మల్ అయిపోతుంది అంటే వర్షం కూడా. అదేందో మళ్ళీ ఎండలు కొడుతున్నాయి, ఉబ్బరిస్తుంది, వెదర్ ఒక లాగుంది. తో చలో ఆప్ సే బాత్ కరేంగే. తో భయ్యా అబ్ ఆప్కో కైసా యే మౌసమ్ దమాగ్ ఖరాబ్ కర్ రహా కి క్యా హై మజ్బూర్ కా బన్ కో బనానా పడ్ రహా క్యా కరేంగే దమ్ దమ్ సర్కార్ వాలే నే దమ్ దమ్ కర్ లియా. హా సుబహ బారిష్ గిర్ రహా, దోపహర్ మే ధూప్ ఆ రహా, ఫిర్ బారిష్ గిర్ రహా, ఫిర్ పూరే పానీ ఆ రహా, ఫిర్ కామ్ వాలే మే హజూర్ నహీ మిల్ రహా, మజ్దూర్ ముష్కిల్ హో గయా. అబ్ ఏ సాల్ మే రేట్ బడ్ జాతా హై బోలే తో గణేష్ కా. సో అందరూ అదే అంటారు. ఇక్కడ చూస్తారు కదా రామ్ మందిర్, రామ్ మందిర్ మీరు చూస్తున్నట్టయితే అసలు ఒక వినాయకుడి డిజైన్ అదంతా ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళు చూసి తీస్తున్నారు కదా. మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుండొచ్చు అంటే వాళ్ళు ఎట్లా వర్క్ అంత స్మూత్ కర్వ్స్ కానీ ఫినిషింగ్ కానీ ఎంత బ్యూటిఫుల్ వస్తుంది అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. నేను కొంచెం దగ్గరికి వెళ్తా. అంటే ఇవి పెట్టేసి దీని లోపల మొత్తం ఇది పిఓపి నింపి లాస్ట్కి ఏమన్నా ఫినిషింగ్ ఉంటే అవి తర్వాత సెట్ చేస్తారు మళ్ళీ. కాకపోతే ఫైనల్ అవుట్పుట్ అనేది ఫ్రంట్ అవుట్పుట్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్, మిగతా ఫినిషింగ్స్ అని ఈజీగా చేసేయచ్చు. సో చాలా కష్టం అండి. ఇంకోటి ఏంటంటే ఇక వర్షాలు మొగులు గట్టిగా అయింది, దానివల్ల వాళ్ళకి ఇంకా కొంచెం కష్టాలు అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకులని వర్షం నుండి కాపాడాలంటే మనం నార్మల్గా మనం వర్షంకి తడవకుండా పెద్ద అది ఉంటుంది. ఇంకా ఇంత పెద్ద వినాయకులని వాళ్ళు తడవకుండా కాపాడడం అంటే చాలా వాళ్ళకి కూడా చాలా పని, అది డబల్ డబల్ రీవర్క్ అన్నమాట. సో అది ఓవరాల్గా వీడియో ఫర్ నౌ. సో సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. ఇన్ కేస్ ఇంకేమన్నా నేను అప్డేట్స్ ఉంటే ఐ కీప్ యూ పోస్టెడ్, ఎందుకంటే నేను వినాయకుని పెడుతున్నా, నేను ఆ సర్చ్లోనే ఉన్న ప్రజెంట్. సో చూద్దాం, లెట్ సీ. ఇక నా బండి టాటా, బాయ్ బాయ్.